ఇక హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మేడ్చల్ జిల్లా పీల్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలో హరితహారంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో అడవుల్లో వృక్ష సంపద తగ్గిందని కానీ తెలంగాణ వచ్చాక హరితహారం చేపట్టడంతో వృక్ష సంపద పెరిగి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అని అన్నారు. ఈరోజు 100% చాలా పెద్ద అపురమం ఈ నాటకం ఉటకం చేస్తున్నారు. ఈ గ్రీనరీ అంటే ఎంత అయితే అంత బాగా ఉంది. తెలంగాణ వచ్చే ముందు గ్రీనరీ చాలా తక్కువ ఉంది. ఆ టైంలో హెలికాప్టర్ సర్వే చేస్తే ఆదిలాబాద్ లోకి ఫారెస్ట్ లేదు. ఇప్పుడు మానగు సీఎం గారు చాలా బాగా ప్రోగ్రామ్ ఇచ్చారు. ఎక్కడెక్కడ మొత్తం తెలంగాణలో 230 crores ప్లాంటేషన్ కోసం ప్రోగ్రామ్ ఇచ్చారు మా సీఎం గారు. 90% కంప్లీట్ అయింది. మా పోలీస్ అంటే చాలా బాగా ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. పోలీస్ అంటే ఎంత బాగా తెలంగాణ వచ్చిన తర్వాత పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఏ ప్రోగ్రామ్ ఇంత ముందు పోలీస్ ఓన్లీ లైట్ ఆన్ కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఎప్పుడే ప్రోగ్రామ్ గవర్నమెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మా డీజీపీ గారు చాలా థ్యాంక్స్ అంటున్నారు. మా మైండ్ బోగస్ కమిషనర్ గారు చాలా థ్యాంక్స్ అంటున్నారు. ఒక టైం కాబట్టి 60,000